హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ నోరూరించి ఆంధ్ర కోడి పలావ్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం పలావ్ మసాలా తయారు చేసుకోవాలి. దీనికోసం మిరియాలు 1 టీ స్పూన్, లవంగాలు 1 టేబుల్ స్పూన్, ఏలకలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, షాజీరా 1 టీ స్పూన్, 1/2 ఇంచ్ దాల్చిన చెక్క, 1 జాజికాయ, 1/5 జావిత్రి తీసుకోవాలి. వీటిని ఒక్కొక్కటిగా ప్యాన్లో వేసి సన్నని మంట మీద మంచి సువాసన వచ్చే వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇందులో జాజికాయని కాస్త కొట్టి వేసుకోవాలి. ఇలా వాటిని డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత చల్లారనివ్వాలి. తర్వాత వీటిని చేతితో కచ్చాపచ్చాగా దంచి ఉంచుకోవాలి. ఫైన్ పౌడర్ కన్నా ఇలా చేసుకుంటేనే మనం పలావ్లో వేసుకుంటే ఎంతో బాగుంటుంది. చూసారు కదా ఇలా తయారవ్వాలి మన మసాలా. ఇప్పుడు క్లీన్ చేసిన చికెన్ తీసుకోవాలి. ఇందులో పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ మసాలా, ఇంకా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇవన్నీ చికెన్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ 40 మినిట్స్ మ్యారినేట్ చేసుకోవాలి. అలాగే బాస్మతి రైస్ని క్లీన్ చేసుకొని సోక్ చేసి పెట్టుకోవాలి. మనం చికెన్ ఎంత క్వాంటిటీ తీసుకుంటామో రైస్ కూడా అంతే క్వాంటిటీ తీసుకుంటే పలావ్కి కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు కొబ్బరి పాలు తీసి పక్కన పెట్టుకోవాలి. దీనికోసం కొబ్బరి ముక్కలు మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసి సరిపడేంత వాటర్ యాడ్ చేసి ఎన్ని పాలు కావాలో అన్ని తీసి పెట్టుకోవాలి. ఇక్కడ మనం పలావ్లో నీళ్ళకు బదులు ఈ కొబ్బరి పాలను వాడతాం. అప్పుడే పలావ్ ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అడుగు మందంగా ఉండే ఏదైనా వెజల్ తీసుకొని అందులో నెయ్యి లేదా నూనె వేసుకోవాలి. అందులో పలావ్ పువ్వు మరియు బే లీవ్స్ వేసుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సగానికి చీల్చిన పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆ ఉల్లిపాయ ముక్కలు కాస్త కలర్ మారిన తర్వాత అందులో జీడిపప్పు వేసుకోవాలి. అవి కూడా కాస్త వేగాక మనం ముందుగా మ్యారినేట్ చేసి ఉంచుకున్న చికెన్ని అందులో వేసుకోవాలి. దీన్ని బాగా కలిపి 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించాక మనం ముందే తయారు చేసుకున్న పలావ్ మసాలా వేసుకోవాలి. 1 కప్పు బియ్యానికి 1 స్పూన్ మసాలా చొప్పను వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకొని మూత పెట్టి 3 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో 1 కప్పు కొబ్బరి పాలను ముందుగా వేసుకొని కాస్త ఉడికిన తర్వాత అప్పుడు మిగతా పాలను కూడా వేసుకోవాలి. ఇందులో పుదీనా, కొత్తిమీర కూడా వేసి బాగా కలిపి సరిపడేంత ఉప్పు కూడా వేసుకోవాలి. వెసరు బాగా మరిగాక అప్పుడు నానబెట్టి ఉంచిన బాస్మతి రైస్ని ఇందులో వేసుకోవాలి. రైస్ 20 నిమిషాల కన్నా ఎక్కువ నానకుండా చూసుకోవాలి. అలాగే వెసరు మరిగాక దాని టేస్ట్ ఉప్పుగా ఉంటే
పలావ్ తయారయ్యాక ఉప్పు సరిగ్గా సరిపోతుంది. ఇంకా మూత పెట్టి 20 నిమిషాలు మీడియం టు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే ఆంధ్ర కోడి పలావ్ రెడీ. దీనిని రైతాతో లేదా ఏదైనా నాన్ వెజ్ కర్రీతో సర్వ్ చేసుకుంటే ఎంతో బాగుంటుంది. చూస్తేనే నోరు ఊరుతుంది కదా, అస్సలు డ్రై అయిపోకుండా చాలా టేస్టీగా ఉంటుంది మా ఈ ఆంధ్ర కోడి పలావ్. కాబట్టి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి, నచ్చితే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ ఎవ్రీవన్.